ఇవాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఆన్లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి మూడో తరగతి నుంచి ఇంటర్ వరకు ఆన్లైన్లోనే క్లాసులు నిర్వహిస్తున్నారు కరోనా కారణంగా ప్రత్యక్ష తరగతులు కాకుండా ఆన్లైన్లో బోధన కొనసాగుతుందని అధికారులు తెలిపారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు కరోనా నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ తరగతులనే నేటి నుంచి ప్రారంభించింది ఇవాళ ఉదయం తొమ్మిది గంటల నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి ఈ ఆన్లైన్ తరగతులు టీశాట్ అలాగే దూరదర్శన్ నుంచి ఈ విద్యా సంవత్సరం మూడో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ ప్రత్యక్ష తరగతులు కాకుండా ఈ ఆన్లైన్ ద్వారా తరగతులను అందిస్తూ ఉన్నారు ఇవాళ నుంచి ప్రారంభమైన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదహారు లక్షల మంది విద్యార్థులు అటు పాఠశాలల్లో కావచ్చు జూనియర్ కాలేజీల్లో మొత్తం కూడా దాదాపు పదహారు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళకు సంబంధించి నేటి నుంచి ఇక స్కూల్స్ ఈ ఏడాది ప్రారంభమైనట్టుగా చెప్పుకోవాలి ఎందుకంటే ప్రత్యక్ష తరగతులకు ఈ కరోనా నేపథ్యంలో వీలుపడని పరిస్థితుల్లో ప్రభుత్వం గత ఏడాది ఏ విధంగా అయితే టీశాట్ అలాగే దూరదర్శన్ ద్వారా ఆన్లైన్ తరగతులు నిర్వహించిందో ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఈ ఆన్లైన్ తరగతులు నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి ఇంకా ఉపాధ్యాయులు పాఠశాలకు సంబంధించి యాభై శాతం ప్రతిరోజు ఆట ఆర్డినెన్స్ కావాల్సి ఉంటుంది దాని అనుగుణంగా ఇప్పటికే షెడ్యూల్ని ఏర్పాటు చేశారు ఇవాళ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి ఒంటి గంట వరకు ప్రత్యక్ష తరగతులు ఆన్లైన్ ద్వారా నిరంతరంగా కొనసాగుతాయి ఆ తర్వాత లంచ్ బ్రేక్ విరామం ఉంటుంది ఆ తర్వాత తిరిగి రెండున్నర గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు పాఠశాలకు సంబంధించిన ఈ వారిగా షెడ్యూల్ని ఇప్పటికే పాఠశాలకు పంపించడం జరిగింది పాఠశాల నుంచి విద్యార్థులకు ఇప్పటికే చేరు వేయడం జరిగింది అటు టీ శాట్ ద్వారా మేజర్గా తరగతులు వినేందుకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు ఇప్పటికీ దాదాపు పన్నెండు లక్షల పైగా విద్యార్థులు తమ మొబైల్ ఫోన్స్ లేదా ట్యాబ్ల ద్వారా ఇప్పటికే ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు ఎవరైతే మారుమూల ప్రాంతాలు కావచ్చు కొంత నెట్వర్క్ సమస్య ఉన్న ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే ఆయా పాఠశాలకు సంబంధించి కావచ్చు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అలాంటి వారిని ఇప్పటికే ఐడెంటిఫై చేశారు గత వారం పది రోజులుగా అక్కడ దూరదర్శన్ ద్వారా విద్యార్థులకు అవసరమైతే గ్రామ పంచాయతీలో తరగతులు వినేందుకు కూడా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో సైతం దూరదర్శన్ ద్వారా పాఠ్యాంశాలు విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది సో ఈ నేపథ్యంలో మొత్తంగా అయితే నేటి నుంచి రాష్ట్ర తరగతులు అయితే ప్రారంభమైనాయి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు ఇక విద్యార్థుల వర్క్షీట్లకు సంబంధించి ఆయా తరగతులకు సంబంధించి క్లాసు అరగంట సేపు ఉంటుంది ప్రతి పీరియడ్ ప్రతి ఆ తరగతి ముగిసిన వెంటనే ఆ రోజుకు సంబంధించిన ఇచ్చిన ఆన్లైన్ తరగతులకు సంబంధించి వర్క్షీట్లు కూడా ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇప్పటికీ అందజేయడం జరిగింది ఈ షెడ్యూల్ ప్రకారం విద్యార్థులకు ఆ వర్క్షీట్లు అందజేస్తారు అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే విద్యార్థుల సమీప పాఠశాలలోనే టీచర్స్ ఉంటారు కాబట్టి ఒకరిద్దరు విద్యార్థులు వెళ్ళి ప్రత్యక్షంగా టీచర్లను అడిగి కూడా తెలుసుకునే అవకాశం కల్పించారు సో మొత్తంగా అయితే దాదాపు నేటి నుంచి మూడో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నేటి నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి అటు డిగ్రీ పీజీ విద్యార్థులకు సంబంధించి కూడా నేటి నుంచి తరగతులు ప్రారంభమైనప్పటికీ వాళ్ళకి సోషల్ మీడియా జూమ్ లేదా ఇతర మా గూగుల్ మీడియా లాంటి యాప్ల ద్వారా తరగతుల వారీగా కూడా పాఠ్యాంశాలు బోధించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు ఇది ఆన్లైన్ తరగతులకు సంబంధించిన తాజా అప్డేట్ కెమెరామెన్ జనార్తో రాజశేఖర్ టీ న్యూస్ హైదరాబాద్